సభాధ్యక్షులు సుబ్రాయన్ గారికి ఈనాడు ముఖ్య అతిథి శ్రీ చిరంజీవి గారికి వేదిక నిలకరించినటువంటి ఇతర పెద్దలకు ఎందుకంటే పేరు పేరున చెప్పడం అంటే ఉన్న సమయం కాస్త దారిగా గడిచిపోతుంది అందరూ పెద్దలే అందరూ నిష్ణాతులే తమ తమ రంగాల్లో ఎంతో సాధించినటువంటి వ్యక్తులే అంచేత వారి గురించి ప్రత్యేకంగా నేను ఏమి చెప్పదలుచుకోలేదు కానీ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను మనలో ఎంతోమంది ఎన్నో రకాల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు నటులు ఉన్నారు గేయ రచయితలు ఉన్నారు పోలీస్ వ్యవస్థలో పెద్ద ఆఫీసర్లు ఉన్నారు మనతోనే అలాగా మీలో వచ్చినటువంటి వాళ్ళల్లో వివిధ రంగాల్లో గొప్ప నిష్ణాతులైనటువంటి వాళ్ళు పెద్దలు అందరూ ఉన్నారు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది మనలో ఒక దేశ సైనికుడు టాప్ నెక్స్ట్ సెకండ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ లెవెల్ పర్కాస్ సుధీర్ మన ఒక సైనికుడికి ఈరోజు ఈ రకమైనటువంటి గౌరవం లభించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సరే డాక్టర్ చిరంజీవి గారి గురించి వాళ్ళ గురించి నేను పెద్దగా చెప్పవలసిన పని లేదు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సరే జస్టిస్ భవానీ ప్రసాద్ గారు అంటే నాకు చిన్ననాడు స్నేహితుడు అరే ఒరే అనేటువంటి నడంత ఇది పైగా నాకు కాలేజీలో ఎలక్షన్లోనూ వాటిలోనూ విద్యార్థి నాయకుడుగా నాకు నిరంతరం సపోర్ట్ ఇచ్చి సలహాలు ఇచ్చి నన్ను గైడ్ చేసినటువంటి వ్యక్తి అతనికి మరొకసారి కృతజ్ఞతలు ఈ సందర్భంగా రోజు చెప్పుకుంటూనే ఉంటాం కానీ ఈ సందర్భంగా మాత్రం ఇంకొకసారి ఆ పాత రోజులు మళ్ళా గుర్తించుకుందామని చెప్తున్నాను అలాగే ఇంకా ఎందరో ఉన్నారు అందరి గురించి ఇప్పుడు నేను చెప్పడం సాధ్యం కాదు ఇక నా గురించి అంటారా 65లో నేను ప్రీ యూనివర్సిటీ కోర్సులో చేరాను నేను వైఎన్ కాలేజీలో పాస్ అయ్యాను బాగా చదివాను ఏదో మంచి మార్కులే వచ్చినాయి బిఏ ఫస్ట్ ఇయర్లో కొంత చదువు కుట్టుబడింది అనారోగ్యం వల్ల ఆ తర్వాత విద్యార్థి నాయకుడిగా జీవితం మొదలుపెట్టాను అటు వెళ్ళింది దానికి ముఖ్య కారకుడు జస్టిస్ భవానీ ప్రసాద్ గారే ఆయన సారథ్యంలోనే ఏ మంత్రాలు చేసినా ఏం చేసినా ఆ రకంగా నేను ఎప్పుడూ పెద్దగా క్లాసులకు వెళ్ళింది లేదు ఎప్పుడూ పెద్దగా అన్నే కన్నా ఎప్పుడూ క్లాసులకు వెళ్ళలేదు నేను ఒక్క ఫస్ట్ ఇయర్లో మాత్రం కొద్దికాలం వెళ్ళాను సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎప్పుడూ క్లాసులకు వెళ్ళలేదు నేను అందరికి విద్యార్థులందరికీ నేను తెలుసు కానీ నాకు అందరూ నాకు తెలియదు అది ఒక్కటే సమస్య ఆ రోజుల్లో ఇది మూడు స్ట్రైకులు ఆడదని యాజిటేషన్స్ అలా ఉండేది నా నాయకత్వం అంచేత ఇంకా చదివే టైం లేదు చదివేవాడు కూడా కాదు ఒక విషయం చెప్తే మీరు నవ్వుకుంటారు నాకు కూడా ఇప్పుడు నవ్వు వస్తుంటుంది మా పిల్లల దగ్గర చెప్తుంటే బిఏలో 3 సంవత్సరాలకే కూడా ఒకటే నోట్బుక్ అది కూడా చెట్టకు మరి చెట్ల కింద ఇసుక ఉండేది ఆ ఇసుకలో కింద వేసుకూర్చోవడానికి లేకపోతే జై హింద్ కాఫీ హోటల్ ఉండేది అక్కడ కింద వేసుకూర్చోవడానికి ఒకటే నోట్బుక్ హవాయ్ చెప్పులు కాలేజీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా హవాయ్ చెప్పులే సో అది నా జీవితం కొంతకాలం మొత్తానికి చర్చ చేయలేదు బిఏ పాస్ అయ్యాను 36% అగ్రిగేట్ యాంథ్రబాలజీలో కూడా నాకు సీట్ రాలేదు ఆంధ్ర యూనివర్సిటీలో ఎవరు అప్లై చేయరు దానికి కూడా నాకు సీట్ ఇవ్వలేదు మా నాన్నగారు ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయన శిష్యు ఆయన క్లాస్మేట్స్ ఇద్దరు రీడర్స్ ప్రిన్సిపాల్ గారు ఈయన గురువు గారు అప్పుడు ఆ రోజుల్లో ఈయనప్పుడు నన్ను తీసుకెళ్ళి వాళ్ళిద్దరు అని చెప్పి ప్రిన్సిపాల్ గారు అయ్యానే మీ శిష్యుడిని నా కొడుకుని కాదు కాలేజ్ జాయిన్ చేసుకోవాలి ఎన్ని వచ్చినాయి అయ్యా మార్కులు 36 సార్ మరి ఎలా చూసుకోమంటావయ్యా అంటే సార్ నేను ప్లేయర్ని వాడిని ఏదో రకంగా ఏదో చేస్తానండి అంటే
అంట సరే చేర్చలే అన్నాడు ఆయన. ఈ రోజుల్లో అయితే మాత్రం నేను ప్లేటర్ అయ్యాను కాదు. సరే మొత్తానికి ప్లేటర్ని అయ్యాను చచ్చేసేది. అప్పుడు కూడా అంతే, లైబ్రరీ కార్డులు అందరూ తీసుకుంటారు, నాలుగు రకాల కార్డులు ఇస్తారు. ఎప్పుడు ఒక్క కార్డు తీసుకోలేదు, ఏనాడు లైబ్రరీకి వెళ్ళలేదు, ఏనాడు ఫస్ట్ ఇయర్ ఒక వెళ్ళగానే స్ట్రైక్ చేయించాను ఆటోమేటిక్ ప్రమోషన్ అని చెప్పి. ఆటోమేటిక్ ప్రమోషన్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. అంతవరకు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఫెయిల్ అయ్యేవారు, సెప్టెంబర్లో పాస్ చేసేవారు. నేను చేయడంతో ఆ రోజు ఆ సంవత్సరం ఫస్ట్ ఇయర్ 66 మంది పరీక్ష రాస్తే 16 మంది మాత్రమే పాస్ అయ్యారు. సరే నాలాంటి వాడు ఎక్కడుంటాడో, నా స్థానం ఏమిటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సో ఆ రోజు నుంచి మళ్ళా కాలేజీకి వెళ్తే పెట్టు, ఏ క్లాస్కి కూడా వెళ్తే పెట్టు వెళ్ళలేదు. కానీ ఏదో చచ్చేది గైడ్లు, అలహాబాద్ గైడ్లు. చివరికి నేను జడ్జిగా రిటైర్ అయింది కూడా అలహాబాద్లోనే. అందుచేత అది ఒక విద్యార్థి దశలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఆవేశభరితమైనటువంటి ఆలోచనలు, మన కార్యక్రమాలు, మన ఆలోచన ధోరణల్ని ఎలాగా ఇచ్చేయాలి అనేటువంటిది ఇదే తప్పించి, విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీద భవిష్యత్తు నిర్మించుకుందాం అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉండదు. అందులో నేను ప్రథమండి. లా పాస్ అయిన తర్వాత మా నాన్నగారి దగ్గర ప్రాక్టీస్ చేశాను. ఆయన నాకు ఒక్క మొక్క చెప్పలేదు, నేను ఆయన ఒక్క మొక్క అడగలేదు. నాకు ప్రథమ గురువు కోర్టులో మా మిత్రుడు భవానీ ప్రసాదే. వాయిదా ఎలా అడగాలో అన్నది కూడా తప్పింది వాడే. ఆ మాడ్యులేషన్ కూడా ఎలా ఉండాలని చెప్పింది కూడా వాడే. తర్వాత కొద్ది కాలానికి అతను డిస్ట్రిక్ట్ మినిస్టర్గా సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. నేను 75లో నేను హైకోర్టుకు వచ్చేసాను. 200 రూపాయలతో వచ్చాను నేను, భార్య ఇద్దరు పిల్లలతోటి వచ్చి. నేను ఎలాగో ఎలా గడుస్తుందో తెలియనటువంటి 2 గదులు 200 ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు. అలాంటి జీవితంతో కొన్నాళ్ళకు మా తల్లిగారు చనిపోవడం, ఆవిడ మిషన్ హై స్కూల్లో హిందీ టీచర్గా ఉండేవారు. చిన్న వయసులో 49 ఏళ్ళకే ఆవిడ చనిపోయారు. మా ఫాదర్ 59 ఏట ఆయన కూడా చిన్న వయసే చనిపోయారు. అప్పుడు కొన్ని కారణాల వల్ల, అర్ధ కుటుంబ కారణాలు అనుకోండి, వాటి గురించి వివరాలు వెళ్ళదలుచుకోలేదు, నాకు ఇంకా ఏమీ లేదు అనేటువంటి స్థితిలో వచ్చిన తర్వాత అప్పుడు వృత్తిని సీరియస్గా తీసుకోవడం మొదలెట్టాను. అలాగ మొదలుపెట్టిన తర్వాత మా సీనియర్ గారు, ఆయన కూడా ఎంతో నా మీద గౌరవం నమ్మకంతో, గౌరవాన్నే కాదు అభిమానంతో నాకు చాలా అవకాశాలు ఇచ్చి ఆర్థికంగా నాకు తోటపడుతూనే ఆర్థిక అవలంబన ఆయన సమకూర్చాడు. ఆయన ఆ రకంగా కొద్ది కొద్దిగా ఎలా ఇన్కమ్ సంపాదించుకుంటూ అలా చిన్న చిన్నగా ఎదుగుతూ 2 రూముల్లోంచి 2-బెడ్రూమ్ హౌసు, అక్కడి నుంచి 3-బెడ్రూము, అలాగే చివరికి 3,000 రూపాయలు అద్దె కట్టేటువంటి ఇంట్లో కూడా నేను వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో 95-96లో నేను గవర్నమెంట్ బ్లడర్ అవ్వడం జరిగింది. అదే కండి ఎలాగా ఇప్పుడు అనుకునే టైంలో ఈ జడ్జి అవకాశం వచ్చింది. ఏదో చిన్న ఒత్తి ఇందాక వెలిగించాం, 5 ఒత్తులు అవి, 5 ఒత్తులు కూడా లేవు నాకు, ఒక్క ఒత్తే. అది వెళ్ళడం వల్ల నేను జడ్జిని కాగలి అంతే తప్పించి, నేను గొప్ప మేధావని చెప్పినా జడ్జి అయ్యానని చెప్పి నేను అనుకోవడం లేదు, ఎవరు అనుకోరు కూడా. ముఖ్యంగా మా మిత్రుడు ఇప్పటికే అంటుంటాడు, నీకు ఎవరా ఉద్యోగం ఇచ్చిందని. సో నాకు ఎంత పనిచేసాడు వర్మగారు, ఒక చిన్న ఇది మన ఇగో ఇది లైవ్కి వెళ్తోంది. వర్మగారిని ఆదర్శంగా తీసుకుని నిజంగా మీరందరూ ఇది నిజం అనుకుని నమ్మేశారేమో, కాదే వర్మగారు చాలా నిష్టగా అంతా చేసేవారు ఆయన బయటికి ఎవరికి కనపడకుండా. కాబట్టి లైవ్లో చూస్తున్న విద్యార్థులు అది నిజం అనుకుని మీరు అది నిరంతరం క్లాసులకు కొట్టడం అదేమో కర్తవ్యం అనుకోకండి. ఆయన చాలా చక్కగా జడ్జి, అడ్వకేటు, జడ్జి, ఆయన మాటలు మనం జడ్జి అంటే నమ్మచ్చు, అడ్వకేట్గా ఉన్నప్పుడు నా మాటలు నమ్మకూడదు మనం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయన్ని ఎలా జడ్జిగానే ఆదర్శంగా పెట్టుకోండి, కానీ ఆయన చెప్పినవన్నీ ఉత్తిత్తి మాటలే. సరే ఆయన భావం నాకు అర్థమైంది. కానీ ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే, నేను సినిమాలు అప్పట్లో బాగానే చూసేవాడిని. 75లో హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా సినిమాలు చూసేవాడిని. అలా చూసిన సినిమాల్లో
చిరంజీవి గారి సినిమాలు ముఖ్యంగా చాలా స్టంట్లు అవి ఉండేవి ఎక్కువగా చూసేవాడిని. ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన సినిమాలు రెండు. ఒకటి నచ్చడమే కాదు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి అందులో ఆయన వేషం ధరించారు ఆయన. ఆ సినిమా ఏమిటంటే చెప్పులు స్వయం కృషి. స్వయం కృషి అందుకోసమే ఈ కథ అంతా చెప్పాను నేను. ఇంకొక నా యొక్క కథ అంతా చెప్పి మమ్మల్ని బోరు కొట్టించడం కోసం కాదు. ఆ స్వయం కృషి సినిమా గారు చూస్తే చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి వేసిన వేషం అది. అది ఎంత సక్సెస్ అయిందో అన్నది నాకు తెలియదు కానీ నాకు మాత్రం చాలా స్ఫూర్తినిచ్చింది అది. ఎందుకంటే అతి చిన్న జీవితం మొదలుపెట్టి చెప్పులు కుట్టేవాడి స్థాయి నుంచి పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా ఎదిగి మళ్ళా కొన్ని కారణాల వల్ల నాకు అక్కర్లేదు ఇది జీవితం అని చెప్పి వదిలేసేసి మళ్ళా అదే ఎక్కడ మొదలుపెట్టాడో జీవితం అక్కడికే వెళ్ళి మొదలుపెట్టిన చరిత్ర ఆ సినిమాలో. ఆ కథ చాలా కంట నీరు తెప్పిస్తుంది, ఆవేశాన్ని కలిగిస్తుంది, ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మీరు అందరూ ఆ సినిమా ఎప్పుడైనా దొరికితే లేదా క్యాసెట్ తెప్పించుకున్నా లేకపోతే ఇందులో టీవీలో చూస్తుంటారు కదా ఆ ఒకసారి మళ్ళీ చూడండి, నేర్చుకోండి. ఒకటి. రెండవది, ఇప్పుడు కళాకారులు గీత రచయిత ఉన్నాడు ఆయన. ఇంకో సినిమా పేరు నాకు గుర్తుండవులండి, అందులో ఆయన పాటలు పాడుతుంటాడు లొల్లాయి పాటలలాగా చాలా. అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా స్ఫూర్తిదాయకంగా సరదాగా ఉండేటటువంటి ఆపద్ బాగుంది. ఆయన తండ్రి చాలా రిజిడ్ జమిని గణేశన్ గారు క్షమించాలి నాకు కొంచెం ఈ కొంచెం ఈ వయసు 13 సంవత్సరాలు అవ్వడం వల్ల కొంచెం మెమరీ చెప్పి కొంచెం పాడైంది. ఇది రిపేర్ అయ్యేది కాదు, మీరే సహాయం చేయాలి. అందులో ఆయన తండ్రి శాస్త్రీయ సంగీతకుడు అభిమానించేవాడు. కొడుకు ఈ చిరంజీవి మామూలు పాటలు పాడుతూ కష్టపడే వాళ్ళకి ఆనందకరంగా ఉండేటట్టుగా పాటలు పాడుతుంటారు. అలా పాటలు పాడుతూ ఉంటే ఆ పనిచేసేవాళ్ళు ఆ చెట్లు నరుకుతూ అదే ఆ లయబద్ధంగా చెట్లు నరకడం అది కూడా అది సక్సెస్ అయిందని అనుకున్నాను. అలాంటి సినిమాలు ఎవరైనా చూడం మనం, కానీ చాలా గొప్ప సినిమాలు. ఈ రెండు సినిమాలు నేను అభిమానిస్తాను. అందులో ముఖ్యంగా ఆయన చేసిన పాత్రలకి నా జోహార్లు ఇప్పటికీ కూడా. ఎందుకంటే నేను కూడా పాటలు పాడుకుంటాను, నాకు నేనే బాత్రూమ్ సింగర్ని. కాకపోతే అది మనకు ఆనందించాను అది ఆయన అందులో ఆ వేషంలో మామూలు ప్రజలకి ఆనందం రంజింపజేసేటువంటి పాత్ర అది. అంచేత వాళ్ళు అలాంటి పాత్రలు ఆయన ఎన్నైనా చేసి ఉండొచ్చు, ఖైదీ అని అదని ఇదని రొమాంటిక్ ఎన్ని చేసినా కానీ నేను ఆయన అభిమానించేది ఈ రెండు సినిమాల గురించే, ముఖ్యంగా స్వయం కృషి. నేను ఇప్పటికి కూడా నేను చెప్పేది నా సందేశం ఏంటంటే ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది, ఆ సినిమా చూసి మనం నేర్చుకోవాల్సింది స్వయం కృషి. ఆయన జీవితం కూడా నిజంగా నిజ జీవితంలో కూడా ఆయన స్వయం కృషి. ఎవరి ఏ ఒక కులం కానీ డబ్బు కానీ ఏమీ లేకుండా కేవలం తనకున్నటువంటి నటన కౌశల్యం నటన మీద తనకున్నటువంటి మక్కువ కొద్దీ ఆయన నటుడు అయ్యాడు. అలా చిన్నగా మెట్లెక్కి ఈరోజు ఆయన గొప్ప మహానటుడు అయ్యాడు, రాజకీయ నాయకుడు అయ్యాడు, మంత్రి అయ్యాడు, అన్నీ అయ్యాడు ఆయన. ఎందువల్లంటే అంతా స్వయం కృషి. నేను చెప్పే సందేశం ఇదే, ఇంతకు ముందు చెప్పదగిన ఏం లేదు. పూర్వ విద్యార్థుల పిల్లలు వాళ్ళు ఈరోజు మాతో చదువుకున్న వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఉండొచ్చు, వాళ్ళ అక్కలు చెల్లెలు కూడా ఉన్నారు ఎందరో, వాళ్ళందరూ కూడా మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ మేము మరొకసారి నా సందేశం ఇదే స్వయం కృషి అది గుర్తుపెట్టుకోండి. నమస్కారం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.